వాసన వస్తుందో చూడు. మందుకు మనం అంటే ఇష్టం రా, బ్యాడ్ స్మెల్ రాదు. రేపు కలుద్దామా? ఇప్పుడు డోర్ అబ్బా వస్తున్నాను ఉండరా. అమ్మ తీస్తే ముద్దు, నాన్న తీస్తే గుద్దు. ఎవరు ఏంట్రా ఇంత లేటు? అదే అదేం లేదులే. తిన్నావా? పద పడుకుద్దు. కానీ మీ ఆనేడే మంచం మీద పడుకుంది. మీ నానేరా? సరిగ్గా చూడు. సరే సరే, చీకట్లో వచ్చాను కదా, వెళ్తారులో కనిపించలేదు. ఏట్రా గోళ? ఏదో గోళ మొదలైంది మళ్ళీ. కింద పడుకో పడుకో. నువ్వు చెప్తే నేను పడుకోవాలా? నేను చెప్తున్నాను, నువ్వు పడుకో. అలాగే పడుకో పడుకో పడుకో. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. రమేష్ బళ్ళు డోరేవా? ఐదు పక్కన నాలుగు ఉంది, అది కూడా నొక్కొచ్చు కదా. యా బా, ఇది మాత్రం భలే కనపడతారా, ముక్కు కోసేయాలి మీ ఆడవాళ్ళకి. ఉండు ఉండు, మా నాన్నతో చెప్తాను. పోవే, మీ బాప పెద్ద పుడింగి. ఒరే సిద్ధు, తినేసి పడుకోరా. బయట తినేసానాక? మీరు తినేయండి. మీ బావ తందూరి చికెన్ తీసుకొస్తారా, తినేసి పడుకో. బాబు, మీ పేరెంట్స్ని పిలువమ్మా. ఏంటన్నయ్య గారు ఇలా వచ్చారు? రావాల్సిన టైం వచ్చిందమ్మా. ఎక్కడమ్మా మీ తమ్ముడు? ఏం చేశాడండి వాడు? ఏం చేశాడా? ఒక రోడ్ సైడ్ రోమియోలకు బిహేవ్ చేస్తున్నాడు వాడు. ఆడేంటే మొహం బయలుపొద్దని గారు, ఏమనుకుంటున్నారు మీరు? అన్నయ్య గారిని మర్యాదిస్తే ఎక్కువ చేస్తున్నారండి. ఏం చేశాడు నా తమ్ముడు? చేశాడా? అడుగు వస్తున్నాడుగా, వాడిని అడగండి. ఏం చేశావురా దాన్ని? అమ్మాయి మాటలు తినగానే ఉండి, అది ఇది అంటే మర్యాదగా ఉండదు. మీకు మర్యాద లేదు, మీరు మూసుకుని ఉండండి. ఏం చేశావు చెప్పరా. నేనేం చేయలేదా? అదే నేను ట్రై చేసింది. ఏంటి, నేను ట్రై చేశానా? నువ్వు నన్ను కామెంట్ చేయలేదు. ఏం జరిగిందండి? మా అమ్మాయిని మీ వాడు నోటుకొచ్చాడు పట్టాడు, అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదేంటని అడగడానికి వస్తే మీ ఆవిడ నోటుకొచ్చాడు తిట్టేస్తుంది. సార్ ఇదేం బాగుండలేదు సార్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వరా ఇవ్వు, నీ కూతురే నా తమ్ముడు లవ్ చేసి ఇప్పుడు వేరే వాడితో తిరుగుతుందని నేను కంప్లైంట్ ఇస్తాను, అప్పుడు నీ తిక్క కుదురుద్ది. ఏంటి సార్ ఇది, దిస్ ఇస్ టూ మచ్. అమ్మా నువ్వు బైక్ పదమ్మా, నేను వస్తాను. మీ అక్క లోపల తీసుకెళ్ళా. సార్ అందరం ఒకే ఫ్లాట్ లో ఉంటున్నాం, మనలో మనకెందుకు సార్ గొడవలు? అనవసరంగా పరువు పోతుంది సార్. ఇంకెక్కడ ఉంది పరువు, ఎప్పుడో పోయింది సార్. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి సార్. సార్ మీ వాడిని మర్యాదగా నాకు సారీ చెప్పమనండి, లేకపోతే ఇక్కడ జరిగేది వేరేలా ఉంటది. నేను ఒక ఫోన్ కాల్ చేస్తే మీడియా మీడియా మొత్తం ఇక్కడ ఉంటది. టీవీ 9, టీవీ 5, 6, 7, 8 అన్ని అన్ని ఇక్కడ ఉంటాయి. ప్రతి పేపర్ లోను ప్రతి ఛానల్ లోను ఈ న్యూస్ వస్తుంది. ఇక్కడ నాకు న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తా, జిల్లా కోర్టుకు వెళ్తా, హైకోర్టుకు వెళ్తా, సుప్రీం కోర్టుకు వెళ్తా, నేను ఎక్కడికైనా వెళ్తా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ జాగ్రత్తగా వెళ్ళు. ఏంట్రా తమ్ముడా, ఏమైంది నీకు? అక్క నేను తాగానక్క. తాగరా, డైలీ జ్యూసులు తాగితే మంచిదే కదా. అది కాదు పిచ్చిమో, ఇంత అమ్మాగారు నాకు అక్కలా అయ్యావే,
మందు తాగాను. ఏంటి మందా? ఏది ఊదు? అవునరా మందేరా, తాగేంత కష్టం ఏమొచ్చిందిరా నీకు? నేను ఒక అమ్మాయి లవ్ చేశాను, చిన్నప్పటి నుంచి దాని గల కుక్కలాగా తిరుగుతున్నాను, అసలు పట్టించుకోదా? ఆ బాధ తట్టుకోలేక తాగాను. ఇక మీదటైనా బుద్ధి తెచ్చుకో, దాన్ని పట్టించుకోకు, చూడకు, వదిలే. చూడనక్క, ఆ రోజు దాన్ని చూడని గ్లాస్ కట్ చేశాను, ఈరోజు దాన్ని చూడకుండా గ్లాస్లో కటింగ్ వేస్తున్నాను. డైలాగులు బాగానే ఉన్నాయిరా, కానీ నీ పద్ధతే బాగాలేదు. నీ దగ్గర సిగరెట్ స్మెల్ వస్తుంది, సిగరెట్ కూడా తాగుతున్నావా? రేపు నుంచి తాగనక, బావి మీద ఒట్టు. ఎలా పొద్దుటే వచ్చేసావు, రాత్రి కొట్టింది దిగిపోయిందా? సర్లే కానీ నా దగ్గర చెల్లరలేదు, ఇచ్చే. ఏ అన్ని నోట్లే ఉన్నాయా? ఎంతైందన్నా? 30. హలో, ఎక్కడున్నారా? కోటి ఆఫీస్ దగ్గర జాబ్ గురించి వచ్చాను. నేను కోటి ఆఫీస్ దగ్గర ఉన్నానురా, ఒకసారి చూడు. సిగరెట్ తాగనని నైట్ బావ మీద ఒట్టేసి మళ్ళీ సిగరెట్టా? అసలు నిన్ను కాదురా, ఈ నా నువ్వు చెడిపోతున్నావు. అబ్బచ్చా, నీ తమ్ముడు సూపర్ ఫిగర్ మరి, చెడిపోయడానికి ఎల్లెల్లవమ్మా. ఏం కూసావురా? మీరు దమ్ము కొడితే డీసెంట్, నేను తప్పురా అంటే ఇండీసెంటా? కొనేదాకా ప్రాణం తీసావు, ఏంట్రా ఈ దుమ్ము? బండి మీద దుమ్ము, తమ్ముడు కొట్టే దమ్ము, పడిచుకోకూడదు, అర్థమైందా? అబ్బా నడు. వెదవ వెదవన్నారు వెదవ, మొహం చూడు ఎలా ఉందో. త్వరగా రారా, నువ్వు వెళ్ళదా? ఇప్పుడే వస్తా. ఏ ఆ గొట్టం గారితో మాట్లాడ్డానిక? బా, ఆడుతూ ఎందుకు మాట్లాడుతాను, వెళ్ళు. సరే త్వరగా రా. ఏంట్రా మర్యాద, మర్యాద? నేను ఎంత మర్యాద ఇస్తానో మీకు తెలుసుగా సార్. తెలుసురా, బాగా తెలుసు. నీ మర్యాద గురించి ఎస్ఐ గారికి చెప్పడానికే పోలీస్ స్టేషన్ బయలుదేరా. చా, నేను చేసిన తప్పు నాకు తెలుసు సార్, అయినా మా ఫ్రెండ్స్కి చెప్తే నా మాట వినట్లేదు. నేను చెప్పాను ఇలాగని, ఒకడేమో కత్తి తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు మీరు వస్తే పొడి చేయడానికి, ఇంకోడేమో నలుగురిని తీసుకుని కోర్టుకి వెళ్ళాడు సార్ అక్కడికి వస్తే కుమ్మేయడానికి, ఇంకోడేమో మీ ఆఫీసు అడ్రస్ అడిగాడు సార్. ఎందుకు ఎందుకురా అని అడిగాను, అడిగితే గేటు దగ్గర ఉంటానరా, వస్తే యాసిడ్ పూసేస్తాను అంటున్నాడు. మొహం కందిపోద్దు సార్. జాగ్రత్త సార్, ఫ్యామిలీ ఉంది సార్. మీ ఆవిడకి తెలియకుండా మేడం మీద సిగరెట్ కాలుతున్నారు కదా, అప్పుడు ఎవరైనా తోసేస్తే? ఫ్యామిలీ లేకుండా పోద్ది సార్. జాగ్రత్త సార్, అందరిని అలాగే మంచి వాళ్ళు ఉండరు. బాబు సారీ బాబు, బాబు సారీ చెప్పాను, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మారినట్టు కనిపిస్తున్నావు, మనిషిలో మార్పు సహజం, కంప్లైంట్ చేయు కదా. చేయను బాబు. హలో, యాసిడ్ కొత్తే లోపల పడండి రా, ఒడ్డడు కన్విన్స్ అయిపోయాడు. హలో, ఎక్కడున్నావు బే? ఇంట్లో బే. వస్తే వెయ్యొచ్చు. నేను రాను, వేయను, నన్ను వదిలేను. మ్యాటర్ ఏంటో చెప్పు, ఆ తర్వాత నువ్వు కాదు నేను పెట్టేస్తాను. ఏంటి రోడ్లో ఇండీసెంట్గా? మీరు దమ్ము కొడితే డీసెంటు, నేను తప్పురా అంటే ఇండీసెంటా? సర్లే, ఫస్ట్ ఈ రింగ్ పెట్టుకో. ఇదా, ఇప్పుడు ఎందుకు? పొద్దుట గుళ్ళో నీ జాతకం చూపించాను రా, గ్రహాలన్నీ అడ్డం తిరిగాయంట, అందుకనే. ఎవడా చెప్పిన అదవా? చెప్పేది వినరా, అందుకనే నువ్వు మందు కొట్టడం, సిగరెట్ తాగడం, అమ్మాయిని వెనకాల తిరగడం చేస్తున్నావు. ఇది పెట్టుకో, అంతా సెట్ అయిపోద్ది, సరేనా? ఎవర్రా? నీకు బాగా ఇంక నుంచి ఇలాంటి విషయాలు నాకు ఫోన్ చేయదు,
పెట్టే ఫోన్.